కూర్చుంటే రాజ్యం వెళ్తున్నాడు అప్పిరెడ్డి రాదు. అప్పిరెడ్డి అక్కడ ఉండాలి నావలో ఎందుకు ఎడతారు ఇంత నాని చెప్పిన కాయలు సట్టలు నా పొట్టలు లేవు దాగర ఎక్కడ మరి ఇవాళ నేను దాపుతా మాత్రం ముసల్తాన్ అనుకో దసరా కానీ కానీ నాకు దాపరం చేసిపోయింది మరి వాళ్ళు దీన్ని దాస్తా నేను మరి సాత్ రేపటి కాలం ఎన్ని రోజులు ఉండగానే వదిలే అని పిలిస్తే కానీ నవ్వాని పిలుస్తుంది రేపటి కాలంలో నేను ఈ ఆడబిడ్డను దాస్తా ఇంత అంటే పెద్ద పెడతాయి నేను అయినా తీర కడితే ఓర్తుందా వాళ్ళు అన్న వచ్చినాక అన్నన్న వదిలే అయిన సీరలు కట్టి వాడలు తిరిగిందే వంటలు తిరిగిందే వాంతోడు మాట్లాడితే వీంతో మాట్లాడితే అన్నకి ఎక్కిచ్చాను నేను ఒకవేళ అయితే సాతగా పెట్టుకుంటే ఓరుతా సాధనే సాత కాకుండా అల్లగ అడుగుతా ఎల్లా ఎల్లా ఒక్క చెప్పాలరా అన్న వదిన అల్లగడిగిందే అన్న వదిన ఇల్లగడిగింది అంటే మరి ఎవరికి అండవు ఎవరి పిండవు ఎవరి కాచ పడ్డది ఎవరి సాత పడ్డది నేను అమ్మ గడుపుగా కొమ్మల బర్రె కొట్టాను కీడు ఇంటికి ముసలోళ్ళు కూడా కీడెళ్ళ అదే ముసలోళ్ళు ఇంటికి కీడు వాళ్ళు ఎట్లా ఇక పొద్దున్నాకా చింతల కింద నడిచే మీటింగ్లు పెడతారు ఇవాళ నిర్దవట్టారు పొద్దున్నాక వాళ్ళకి మంచిగా ముచ్చట పెడతారు వాళ్ళు పెట్టే ముచ్చట కోడలు నీ కోడలు ఏం చేస్తాను నా కోడలు ఏం చేస్తాను వీళ్ళు ఇంటికి ఆడ ఉన్న వాళ్ళు కోడలు కొలుపుకొస్తారు ఓ అది అంజ ఎట్లా కాదు ఇలా అంజి ఇట్లా కాదని వీళ్ళు ఇస్తారు ఇక వాళ్ళు నిర్దవట్టడు ఇక వాళ్ళ తెల్ల వారు పొద్దునాకింత కొంచెం బండుకున్నోళ్ళు ఆయన ఈ కోడలో పొద్దునాక పని చేసి వచ్చిందా ఇక తెల్లనాక ముసలి వాళ్ళు మూడింటి దాకా వండుకుంటారు మూడింటికి లేస్తారు మూడింటికి లేచి ఇక భజన వాళ్ళతోటి వాళ్ళు మూడింటికి లేచిన వాళ్ళు సపరేట్ కూకుంటారా ఓ కోడలు కోరావు ఇంకెప్పుడు లేస్తావు తెల్లారుతాను కదా ఇటు పొట్టి లేచింది అది ఆకలి ఉడుచుకుని అల్లుకున్నది ఇక బాయికాడ పోయే టైం అవుతుంది ఇక నువ్వెప్పు లేస్తే ఓ కోడలు కోరావు బయలు వెళ్ళినాడు వాళ్ళకి ముసలి పాడువాడా ముసలి వచ్చి అనుకో కాళ్ళకేం నచ్చదక ముసలోళ్ళు లేకపోతే ఇంటికి ముసలోళ్ళ కీడు ఇంటికి ఆడబిడ్డ కీడు తీసుకుపోయి ఊరవతల కారు కందకాలలో వారే చెప్తా ఆడబిడ్డ ప్రాణం పోతే పీడ పడుతుంది కోడి కూస్తుంది ఆడుకున్నంత ఆట పాడుకున్నంత బాగా మరి కొంట పోయేవనికి నేను కారు కంతకాలలో వారే చెప్తాను అని ఆడబిడ్డ వరకు నేను చూడు కొంగు సాటి పెట్టుకున్నది ఆడబిడ్డ వనగానే రెండు మరి వనగానే ఎవరు కాలు బట్టి గిరగిర తిప్పినాడు ఒక కంత కళ్ళ వారేసి వినకచ్చి రావా నీ ఆడబిడ్డ పాడువాడా ఓ ఆడబిడ్డను దాతారా ఎరుకుండు మంది నా సంవత్సరకు వీళ్ళు ఆడబిడ్డ రాదు నా సంవత్సర ఆడబిడ్డ మీద మన సావులు అంజే అన్నది వెనకమారి వెనకమారి అక్కడ ఒకటి పక్క కొట్టు చచ్చిపోయింది దాని మీద కుక్కలు ఏవాడు పిక్క తింటాను నీళ్ళు ఈ కుక్కలు పాడవాడు మరి ఆ గొడ్డు మీద పడి కుక్కలు పిక్క తింటారు మరి అటు చూసి నా ఆడబిడ్డను చూస్తాయి నా ఆడబిడ్డను చూసి తీరకాడ తింటాయి మరి ఒక కాలో ఒకరు ఎక్కువ పట్టుకుని ఊళ్ళకు ముందుకు వస్తాయి ముందుకు వచ్చినాక పల్లెకి పట్టలు ఇవ్వడు నా అమ్మగోడు అప్పుడేంటి వాడు పొట్టా చెప్పడు వాడు ఊకుంటాడా వాడు ఇక ఊళ్ళో చెకింగ్ పెడతాడు
ఇవాళ చెకింగ్ పెట్టి ఊళ్ళో ఎవరు పిల్లగాళ్ళు ఉన్నారా లేరా అని అందరు చెకింగ్ పెడతారు. చెకింగ్ పెడితే ఇప్పుడు రేషన్ కార్డు చెకింగ్ పెట్టారు. రేషన్ కార్డు ఈ అందరు పిల్లలు ఉంటారు. మా ఆడి బీట ఒక్కటి ఉండదు. అలా చెప్పి వాడుకుంటాడా పడతాడు నా మొగోడరా అని చెప్పి కంటే మొగోడికి ఆయన చెప్పాలి అని చెప్పాడు. సచ్చి దాకపోతాడు మొగోడు అంతేనా? ఇక వాడు రెండు కోళ్ళ పడతాడు వాడుకుంటాడు గట్ట తిరిగితే తిరుగుతారు. రెండు కోళ్ళ వస్తారు రావ భజన సీత ఇక్కడ కాదు అక్కడ కాదు కానీ మూడో మంది తెలుగుంటే ఊరవుతారు ఉండదని కానీ వాటికి లోపల ఫోన్ బాయి అంజనేయుడు వనగా
చేతులు అది వేసుకో చూస్తే ఈనాడు టీవీలో బొమ్మ ఎట్ట కనబడుతుందో గత కనబడుతుందో ఆ బిడ్డ చరిత్ర. నేను ఇచ్చిన వరాన్ని వరిగిరి ఆ బిడ్డ తీసుకుపోయి నీలో బాయిలేస్తాను. ఆ బిడ్డ నేను దామరిస్తారా చిన్నడు వీరాంజని సాయి అక్కడ పట వారి బాయిలో పడంగాలి దామరి పువ్వు అవుతారమే అంజవ్వ సంగతి బాయిలో ఉన్నది కానీ అంజవ్వ నాడు వరిగిరు మరి అల్లిదారు పుష్ప మీద కాళ్ళు ఎక్కడ ఆడిస్తాంది వాళ్ళు బాయి బేటికి వెళ్ళిపోయి నీరు తాగదామని నా బాయి బేటి కట్టాను బాయి బేటి కట్టి బాయి లోపలికి అడుతూ ఇంక చూస్తాను ఇద్దరాకు ఆ గొడ్డ కొట్టుకొని ఇక ఊరు బయట గొడ్డ మేపుకొని ఇక మరి ఓ చెట్టు కింద తోలింది అరే దూపాయి కదా మరి ఆడ అంత దూరాన్న అల్లెర్న కూరరు మరి బావి మీద బావి కడ నీళ్ళు అవ్వమని ఎందుకంటే నీ అంటే దయ్యాల గంటలో పుట్టినట్ట దయ్యాల గడియాల పుట్టినట్ట మా అప్పుడు అంటే కొడుక కొడుకు నువ్వు ఒక్కరి పోవద్దు అయ్యకైతే మా అయ్య ఉన్నప్పుడు నేను అంటే ఆరు నెలల కడుపులు ఉన్నాట ఇక మా అయ్య వచ్చిపోయినాక మూడు నెలలు పుట్టిన అయితే ఆరు నుండి తొమ్మిది నెలలు కదా అయితే మరి మా అప్పుడు పడ్డ కొడుకు కొడుకు నువ్వు ఒక్కరిని పోవద్దు అప్పుడు నువ్వు పోతే ఆరు నెలలు గాజులు అన్న లేకపోతే ఓ రైతు పట్టుకుని పోవాలని చెప్పేది నేను ఏం పట్టుకొచ్చుకోలేరా మర్చిపోయినా శిల్పాయి అరే నువ్వు కావనుకున్నావు కాదు కావనుకుంటాం కాదు బావి లోపల ఆడిగిళ్ళ ఉన్నది ఆడిగిళ్ళ ఉన్నది ఇప్పుడు బావిలో మనం దిగుతాం బావిలో దిగి తప్పున ఆ పిల్లను ఇస్తాం తప్పున జారిపోయి తప్పున బావిన పడి ఆ పిల్ల తెచ్చిపోతే ఆ బావిలో మన మీద పడుతుంది మన మీద పడద్దు అంటే మన ఊరే రాదు అప్పిరెడ్డి ఉన్నాడు అప్పిరెడ్డికి పోయి ఆ మాట చెప్పుదామా అని కొట్ల గాడిపో ఉన్నారా